హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఈరోజు మనం మన వీడియోలో కొన్ని హెల్త్ టిప్స్ గురించి తెలుసుకున్నామండి. ముందుగా మనం తెలుసుకోబోయేది నడుము నొప్పి గురించి. చాలామంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. అది వయసు పెరిగే కొద్దీ మన నడుము నొప్పి రావడం సహజం అండి. కానీ కొన్ని ఎక్సర్సైజులు చేసి మన లైఫ్ స్టైల్ మారిస్తే దాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఒక 10 to 15 minutes ఐస్ ప్యాక్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. అవి మనకి నొప్పి దగ్గర మనం కొద్దిగా ఉంచగలిగితే వీలైనంత వరకు నొప్పి తగ్గించుకోవచ్చు. ఇంకోటి కడుపులో మంట అండి. కడుపులో మంట ఉన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని కొద్దిగా తాగితే కొద్దిగా ఆ నొప్పి అనేది రిలీఫ్గా ఉంటుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల కడుపులో ఎసిడిటీ కొంతవరకు తగ్గచ్చండి. మ్యాక్సిమం అందరూ ఈనో లేకపోతే ట్యాబ్లెట్స్ అట్లాంటివి వాడుతుంటారు. కొద్దిగా ఇలాగానే ట్రై చేసి చూడండి, కొంతవరకు ఉపశమనం అయితే దొరుకుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూడబోయేది సోపు గింజలు అండి. సోపు గింజలు కానీ లో కూడా గ్యాస్ సమస్యలకి ఇది ఒక మంచి చక్కటి పరిష్కారం అండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్లే ఈ చాలా రెస్టారెంట్స్లో భోజనం తర్వాత సోంపు గింజలు ఇస్తారు. అవి ఒక 1/2 teaspoon నమిలితే మన గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అంటే కొద్దిగా స్పైసీగా ఏమన్నా తిన్నా గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్గా మనం తెలుసుకోబోయేది షుగర్ వాళ్ళ గురించి. షుగర్ వాళ్ళు ప్రతిరోజు ఒక 8 to 10 పచ్చి కరేపాకులు తింటే సుమారు ఒక 3 నెలల్లో షుగర్ వాల్యూ మారే అవకాశం ఉంటుందండి. ఇది కొద్దిగా బరువును కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది మనకి. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది కిడ్నీ స్టోన్స్. చాలామంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారండి. వాళ్ళకి నేను చెప్పబోయే టిప్స్ బాగా ఉపయోగపడతాయి. 1 teaspoon మెంతులు రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఎంటి స్టమక్తో తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే 1 teaspoon తులసాకు రసాన్ని తేనెలో కలిపి తీసుకున్నా ప్రయోజనం ఉంటుందండి. అలాగే కొత్తిమీర మరిగించిన నీటిలో వేసి కొద్దిగా తాగినా కానీ ఉపశమనం కలుగుతుంది. అలాగే వీటన్నిటితో పాటు వాటర్ కానీ ఎక్కువ తీసుకుంటుండాలండి. ఇవన్నీ నాకు తెలిసిన టిప్స్ అండి. మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.